ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యంగా 5 సంతకాలను పెట్టబోతున్నారు. ఆ 5 సంతకాలు ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమాని గారు, వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా చంద్రబాబు గారు కొన్ని అడుగులు వేయబోతున్నారు. అందులో భాగంగా 5 సంతకాలు చేయబోతున్నారు. ఆ 5 సంతకాలు మెగా డిఎస్సి మీద, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద, పింఛన్ల పెంపు మీద, ఇలా 5 విషయాల మీద ఆయన సంతకాలు చేయబోతున్నారు. ఆ 5 అంశాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా నడవబోతుంది అంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మనం అంటే వాళ్ళు ఏదైతే చెప్పి పదవిలోకి వచ్చారో, అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిలో భాగంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇగో మేము ప్రజలకు ఇవి చేస్తాము అని ముందుకు వచ్చారు. ప్రజలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళకి పట్టం కట్టారు. కాబట్టి నిన్ననే తొలి సంతకం చేయాల్సింది ఉండగా సరే కొన్ని కారణాంతరాల వల్ల ఇవాళ సాయంకాలం వారు చేయబోతున్నారు. ముందు ఆయన మాట ఇచ్చింది ఏంటంటే నిరుద్యోగులకి మెగా డిఎస్సి మీద నేను సంతకం చేస్తాను, అదే తొలి ఫైలు అని వారు చెప్పటం, తర్వాత ఒక నిరుద్యోగ యువతి తను ఒక పెన్ను ఇవ్వటం, ఇవాళ బహుశా ఆ పెన్నుతోటే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మెగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టచ్చు. తర్వాత రెండోది మీరు చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రకంగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది అంటే భూముల్ని కబ్జా చేసిన ఈ ప్రైవేట్ వ్యక్తులు భూముల్ని కబ్జా చేసిన ప్రభుత్వ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చట్టాలు తెచ్చుకుని సెక్షన్స్ మార్చుకుని వాళ్ళు చేసిన చట్టం అది. దానివల్ల సామాన్య మానవుడు కూడా వాళ్ళ హయాంలో వాళ్ళు ఏ రకంగా ఆస్తులు కోల్పోతారు, వాళ్ళ భూములు ఎలా కోల్పోతారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడటం జరిగిందండి. అంటే ఒక అన్యాయమైన ఒక చట్టం అది, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఈ చట్టం మీద మనం విపరీతంగా అందరూ కూడా నమ్మకం అయితే ఏర్పడింది. ఈ చట్టం వస్తే మనం నష్టపోతాము, మనకేమీ మిగలదు, కాబట్టి మనం ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవద్దు అని ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఫలితమే చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం. కాబట్టి వారు కూడా మాట కట్టుబడి భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వాళ్ళ రద్దు చేయబోతున్నారు, అది 2 అండి. సో 3 వచ్చి వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తర్వాత వృద్ధులు, వీళ్ళకి పెన్షన్లు అండి. మొన్న మనకి ఏదైతే 1 నుంచి జరుగుతున్న భాగోతం ఏదైతే ఉందో 1 వస్తేనే పెన్షన్లు పడాలి, అది వెయ్యకుండా ఏ రకంగా ఎండలో పెద్దవాళ్ళని అవ్వాతాతలు నిల్చోబెట్టి వాళ్ళని రకరకాలుగా తిప్పి బట్టలు నొక్కి వేయకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి బట్టలు నొక్కుతానని వేయకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, కొంతమంది వృద్ధులు ఎండలో ఎలా ఎండబారిన పడి ఎట్లా కొంతమంది మరణించడం జరిగింది, మరి కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, అటువంటి పెన్షన్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, నేను నెలకి 4,000 చేస్తాను. సో ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలది ఒక్కొక్క 1,000 ఎక్స్ట్రా చొప్పున మొత్తం 7,000 ఆయన ఇస్తానని అన్నారండి. సో ఆ 7,000 ఇచ్చేలాగా ఇవాళ ఆ పెన్షన్స్ ఫైల్ మీద సంతకం చేయబోతున్నారు ఆయన. ఇదొకటి చాలా మంచి విషయం అనమాట. అంటే వీళ్ళందరూ కూడా వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు. అలాగే దివ్యాంగులకు 6,000 ఇస్తాన్నారు ఆయన. ఆ ఫైల్ మీద కూడా ఇవాళ సంతకం చేయబోతున్నారు. ఇలా ఒక్కొక్క దాని మీద చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ ఇంకోటి ముఖ్యమైనది చెప్పుకోవాల్సింది అన్నా క్యాంటీన్లు. అంటే 5 రూపాయలకి భోజనం ఇవ్వటం అనేది పెద్ద విషయం అండి. అందులో ఇప్పుడు ఈ పెరిగిపోయిన ధరల్లో కరోనా తర్వాత ఇంకా విపరీతంగా పెరిగిపోయి మనిషి భోజనం చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే దొరకక, డబ్బు దొరకదు, కూలీ దొరకదు, పళ్ళు చేసుకోలేరు, డబ్బు రాదు, తిండి తినలేరు. అటువంటిది 5 రూపాయలకు పొద్దున పలహారం దొరుకుతుంది, మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, రాత్రి మళ్ళా భోజనం దొరుకుతుంది. అంటే రోజుకు ఒక 15 రూపాయల్లో వాళ్ళు కడుపు నిండా తినగలరు. అది కూడా మంచి నాణ్యమైన ఒక భోజనాన్ని కానీ పలహారాన్ని కానీ వాళ్ళు పొందుతున్నారు. సో దానికోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా 31 కోట్లు ఎంతో చిల్లర ఖర్చు పెట్టేది. అది జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది తెలుగుదేశానికి సంబంధించింది, ఎన్టీ రామారావు గారికి సంబంధించింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది అని అన్నా క్యాంటీన్లు మూసేశారు వాళ్ళు. వాళ్ళు దాని బదులు వాళ్ళు ఏ ఇది రాజశేఖర రెడ్డి పేరు పెట్టి కూడా వాళ్ళు నడిపి ఉండొచ్చండి, తప్పులేదు. ఎప్పుడూ కూడా మనం ప్రజలకు ఇచ్చే అంశాలు ఏవైనా సరే అందులో ముఖ్యంగా భోజనం అనేది మనం ఆపకూడదు. అన్నదాతలాగా అదంతా కూడా, కానీ అది కూడా ఆయన మానేసి దాన్ని మూయించేసి చాలా అరాచకంగా
వాళ్ళు చేశారు. అలాగని ప్రత్యామ్నాయం కూడా వాళ్ళు ఏది కల్పించలేదు అప్పుడు. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ తెరుస్తున్నారండి. సో అన్నా క్యాంటీన్ల మీద అంటే ఆ ఫైల్ మీద ఇవాళ నాలుగో సంతకం జరుగుతుంది. తర్వాత ఇంతవరకు జరగంది స్కిల్ గణన, అంటే వీళ్ళలో ఉండే నైపుణ్యాలు, నైపుణ్య గణన అని చెప్పచ్చు మనం. ఇప్పుడు నిపుణులు ఉంటారు కదా, ఇప్పుడు పిల్లలు చదువుకుంటారు, వాళ్ళలో ఏదైనా కూడా ఒక స్కిల్ ఉండొచ్చు మనకి తెలీదు. సో ఆయన చెప్పారు మీకు ఎవరిలో ఏ స్కిల్ ఉంటే దాని ప్రకారం మీకు ఉద్యోగాలు కల్పిస్తాను నేను, మీకు నెలకు ఒక 40 నుంచి 50 వేలు సంపాదించుకునే ఒక మార్గాన్ని చూపిస్తాను అని ఆయన ఎన్నికల హామీలో చెప్పారు వారు, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. సో దాని ప్రకారం ఈ స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి, స్కిల్కి సంబంధించి ఇప్పుడు గణన చేస్తారు. కులగణన ఎలా చేస్తారో, జనాభా గణన ఎలా చేస్తారో, ఇప్పుడు ఈ స్కిల్ గణన అనేది కూడా చేయబోతున్నారు, అంటే నైపుణ్య గణన చేయబోతున్నారు. సో అది 5వ ఫైల్ అండి. ఇప్పుడు ఈ 5 అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి మనం చూసుకుంటే కనుక, అయితే ఏది కూడా తక్కువది కాదు. మనం అసలు అన్నిటికంటా మించింది మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు అందరం కూడా భయపడ్డాం. చెప్పాలంటే ఆస్తులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉంటారు, వాళ్ళకి ఆస్తి తెలియదు ఎక్కడుందో ఏంటో. దాని మీద వాళ్ళు చాలా అన్యాయమైన చట్టాలు తీసుకొచ్చారు, మనందరం కూడా మాట్లాడుకున్నాం. మీరు 2 ఏళ్లలోపు మీ ఆస్తిని ప్రూవ్ చేసుకోకపోతే అది మీకు సంబంధించి ఉండదు, తర్వాత మీరు లాయర్ల దగ్గరికి అంటే కోర్టులకు వెళ్ళలేరు, ఇట్లా చాలా నిబంధనలు పెట్టారు ఎవరు వైసీపీ ప్రభుత్వంలో. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయండి. సో మనం ఏంటి మనం ఇంత అన్యాయం అయిపోతామా అని వాళ్ళు భయపడి అన్ని రకాలుగా ఆలోచించుకునే వాళ్ళు. తెలుగుదేశానికి 135 సీట్లు ఇండివిజువల్గా ఇవ్వటం జరిగింది, తర్వాత జనసేనకి 21, మిగతా బీజేపీకి కూడా ఇచ్చారు. టోటల్ 164 సీట్లు వచ్చాయంటే ఈ అంశాలన్నీ ఆలోచించుకున్నాకే ప్రజలు ఓటు వేశారండి, ఊరికే వేయలేదు. ప్లస్ గత ప్రభుత్వంతో వాళ్ళు విసిగి వేసారిపోయారు. అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రజల్లో ఒక భయం అనేది పెరిగింది. అంటే వాళ్ళు వాక్ స్వాతంత్రం లేకుండా పోయింది, వాళ్ళకి భావ స్వాతంత్రం లేదు, వాళ్ళు ఏది ఏ పని చేయాలన్నా భయమే వాళ్ళకి. ఒక మీరు ఒక ప్రభుత్వ శాఖకు వెళ్ళారంటే మీ పనులు అవ్వవు, అవినీతి తప్ప అక్కడ ఏమీ లేదు. ఇవన్నీ చూసుకున్నాక వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి వారికి ఓటు వేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ 4:41 ఆయన అమరావతిలో అది సెక్రటేరియట్లో వారు ఇది తీసుకున్నాక, ఛార్జ్ తీసుకున్నాక, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక వారు ఈ 5 ఫైల్స్ మీద సంతకం చేయబడి